Subscribe to Color Frames. క్రికెట్ సౌత్ ఆఫ్రికా ప్రొవిన్షియల్ టీ ట్వంటీ కప్ పేరిట టోర్నీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే అయితే ఈ టోర్నీలో భాగంగా తాజాగా నైట్స్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది ఇందులో టైటాన్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న దక్షిణాఫ్రికాకు చెందిన అయబులే గకమనే అనే ఆటగాడు విచిత్ర రీతిలో పెవిలియన్ చేరాడు ఆఫ్ స్టంప్కు దూరంగా వెళ్తున్న వైడ్ బంతిని లేట్ కట్ ఆడేందుకు ప్రయత్నించాడు అయితే ఇంతలో వికెట్ ఎగిరి అవతలపడింది నిజానికి గకమనే ఆ షాట్ ఆడే క్రమంలో వికెట్కు దగ్గరగా వెళ్లాడు దీంతో తనకు తెలియకుండానే హిట్ వికెట్ పెవిలియన్ చేరాడు ఇది చూసిన ప్రత్యర్థి ఆటగాళ్లు తొలుత షాక్ అయినప్పటికీ ఆ తర్వాత నవ్వులు చెందించారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది అయితే దీనిపై అభిమానులు మాజీ క్రికెటర్లు మాత్రం ఫన్నీగా స్పందించారు ఈ ఘటనపై టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ స్పందిస్తూ నాకు తెలిసి క్రికెట్ చరిత్రలో ఇలా అవుట్ అవ్వడం కాస్త కొత్తగా ఉంది అని ట్వీట్ చేశాడు అలాగే ఇదెక్కడి అవుట్ నేనెప్పుడూ చూడలేదు అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టైటాన్స్ జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నూట నలభై మూడు పరుగులు చేసింది అనంతరం ఛేదనకు దిగిన టైటాన్స్ పంతొమ్మిది పాయింట్ ఒక్క ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది ప్లీజ్ సబ్‌స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ కలర్ ఫ్రేమ్స్ కి సబ్‌స్క్రైబ్ చేయండి సబ్‌స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్